హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు ఈ ఈరోజు వీడియో ఏంటంటే చిన్న పిల్లలకి వింటర్ సీజన్లో జలుబు దగ్గు ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా సో వాటికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా సేఫ్గా ఉంచుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పిల్లలకి మెయిన్గా మన్స్ బేబీస్ ఉంటారు కదా మనకి ఇది టూ ఇయర్స్ లోపల కూడా వర్తిస్తుంది ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడాను బోర్న్ నుంచి టూ ఇయర్స్ లోపు సో నేను ఏం చేస్తున్నాను అనంటే మ్యాక్సిమం సర్ది ఉన్నప్పుడు బాబుని ఇట్లా మనము భుజం పైన ఇట్లా పడుకోబెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఈ పొజిషన్ ఉంటుంది కదా అప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ అనేది మంచిగా అవుతుంది లేదంటే పడుకున్నప్పుడు వాళ్ళకి అసలు పడుకోలేరు మనల్ని పడుకోనివారు ఊరికే ఊరికూరికే ఏడుస్తూ ఉంటారనమాట సో వాళ్ళకి అంత సఫోకేట్ అవుతా ఉంటుంది సో వాళ్ళ ప్రాబ్లమ్ని మనకి సర్దైతే ఎలా అవుతుంది అని చెప్పి ఊహించుకొని మనం వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే కనుక మనకి ఎవరిని అడగకముందే మనకి ఐడియాస్ వస్తా అనేవి వస్తూ ఉంటాయి నేనైతే మాక్సిమం ఎవరిని అడగలేదు నాకు అనిపించింది నేను చేశాను అనమాట బాబుకైతే మొత్తం అన్నీ వర్కౌట్ అయినాయి ఇప్పుడు కొంచెం తగ్గింది ఇంకా ఇంకా కోలుకుంటున్నాడు అసలు బేబీస్కి ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది మ్యాక్సిమమ్ ఎవరికి వచ్చినా కానీ చిన్నపిల్లలకి ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది కానీ లియన్కి ఇప్పుడు నేను త్రీ డేస్లోనే చాలా తగ్గింది ఇప్పుడు ఇది ఇప్పుడు థర్డ్ డే ఇవ్వాలా ఇంకా ఫైవ్ డేస్ నా టార్గెట్ పెట్టుకున్నాను ఫోర్ డేస్ అన్న ఫైవ్ డేస్లో అన్న మొత్తం కంప్లీట్గా అయిపోవాలి నయం అయిపోవాలి అని చెప్పేసి ఇప్పుడైతే చాలా వర్కౌట్ అయినాయి ట్రిక్స్ అన్నీ కూడా సో నేనేం చేశాను అన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ది వచ్చేసి నేను ఈ మ్యూకస్ రిమూవర్ అనేది యూజ్ చేశాను ఈసారి ఎవ్రీ టైమ్ యూస్ చేయలేదు అంటే నేను వీడు చి బాబు చాలా చిన్న ఉన్నప్పుడే ఇది తీసుకున్నాను మామూలుగా కిడ్స్ స్టోర్కి విజిట్ అయినప్పుడు ఇది తీసుకున్నాను కానీ దీనివల్ల ఏం యూజ్ ఉండదేమో ఎందుకు ఉట్టిగా షాప్కి వెళ్ళి ఉట్టిగా రావడం ఎందుకు అని చెప్పి ఇది ఒక చిన్న ఐటమ్ కొనుక్కొని వచ్చాననమాట ఇది ఎయిటీ రూపీస్ అంత పడింది నాకు ఇది సిలికాన్ ఇది ముందంతా కూడా ప్లాస్టిక్ది ఉంటుందన్నమాట సో ఏంటి అంటే మనకి ఇలా ట్స్లో వస్తుందనమాట పైన క్యాప్ వచ్చి ఇట్లా వస్తుందన్నమాట సో దీన్ని మనము పిల్లలు పడుకున్నప్పుడు ఇట్లా ఈ పొజిషన్లో కానీ కింద మామూలుగా బెడ్ మీద పడుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా ప్రెస్ చేసి సో దీన్ని ఏం చేయాలంటే ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ఇక్కడ నోస్ దగ్గర మనం ఇట్లా పెట్ట మొత్తం క్లోజ్ చేయద్దు మళ్ళీ ఊపిరాడదు ఇక్కడ కార్నర్ సైడ్ మనం ఇలా రిలీజ్ చేస్తూ ఉండాలి అప్పుడు వాళ్ళకి ఇక్కడ వచ్చేసింది ఉంటుంది కదా మొత్తం అంతా కూడా దీంట్లో కలెక్ట్ అవుతుంది దీ దీంట్లో ఉండడం కూడా రెండు పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఒక చిన్నది ఉంటుంది దీంట్లో నుండి తీసుకొని ఇది చూడండి కొంచెం అంటే కొంచెం దొడ్డుగా ఏదన్నా ఉందనుకోండి ఎక్కువ లిక్విడ్గా ఇట్లా మనకి జారుడు జారుడు వస్తుంది కదా అది దీంతో తీసేయచ్చు అనమాట ఈజీగా తర్వాత ఇది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ చూసారు కదా ఇదేమో క్యాప్ ఇదేమో దాని దాని తర్వాత పార్ట్ అండ్ మళ్ళీ దానికి కింద ఇదొక పార్ట్ వస్తుంది లియన్ ఇప్పుడే లేచాడు చూసాను ఎట్లా చేస్తున్నాను నేను స్పెట్స్ పెట్టుకుంటే చాలా ఇంట్లో ఇట్లానే చేస్తాడు సో ఎనీవే కమింగ్ టు ద వీడియో తర్వాత ఇదొక పార్ట్ వస్తుంది తర్వాత ఇది ఒకటి వస్తుంది వీటన్నిటినీ కూడా మనము బాబుకి ఒకసారి యూస్ చేసిన తర్వాత హాట్ వాటర్లో ఒక బౌల్లో హాట్ వాటర్ వేసి ఇవన్నీ పార్ట్స్ విడివిడిగా వేసేసి ఉంచేస్తే చాలన్నమాట క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైంకి వాడుకోవచ్చు ఇలా ఆడుకోవడానికి కూడా వస్తుంది అది క్లీన్ చేసిందే కాబట్టి వాడు నోట్లో పెట్టుకుంటున్నాడు సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రూమ్ టెంపరేచర్ రూమ్ ఎలా ఉంది మనకి అంటే మనకి ఒక్కొక్కసారి బయట ఉంటే మంచిగా బ్రీతింగ్ అవుతుంది ఇంట్లో ఉంటే కొంచెం సఫకేటింగ్ అవుతుంది కదా సో మెయిన్గా అట్లాంటి టైంలో జలుబు ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది వెంటిలేషన్ మంచిగా ఉండాలి విండోస్ అన్నీ కూడా ఓపెన్గా ఉండాలి ఎయిర్ రావడానికి అదేంటి వింటర్స్లో చలి పుడుతుంది కదా అని అనుకోవచ్చు బాగా ఏడుస్తారు కదా అసలు వినరు అప్పుడు అప్పుడు నేను ఆ టైంలో నేను ఏం చేస్తాను అంటే విండోస్ ఓపెన్ చేయను కానీ వీడిని బయటికి తీసుకెళ్తాను అనమాట బయటికి తీసుకెళ్ళి ఒకసారి మొత్తం బాల్కనీలో ఒక రెండు మూడు రౌండ్లు రెండు మూడు రౌండ్లు వేసానంటే అప్పుడు సెట్ అవుతుంది అనమాట మనకైనా సరే ఇంట్లో ఉండి 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 జలుబుతో ఉన్నామంటే మనకి ఒక్కొక్కసారి ఊపిరి తీసుకోవడం సరిగ్గా రాదు ఒకసారి బయటికి వెళ్ళామంటే మొత్తం ఓపెన్ ఎయిర్లో మనకి కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట ఇది పర్సనల్ నా ఫీలింగ్ అయితే నే నాకు ఇది అనిపించింది అని చెప్పేసి నేను ఒకసారి బాబుతో కూడా ట్రై చేస్తే మొత్తం లిక్విడ్ అంతా కూడా ఇట్లా మ్యూకస్ అంతా రిలీజ్ అయ్యి ఇట్లా కారిందనమాట బయటికి తీసుకెళ్ళాం కానీ అప్పుడు అనిపించింది నాకే కాదు బేబీస్కి కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి అదొక సెకండ్ పాయింట్ నాకు వర్కౌట్ అయింది సో అట్లా వచ్చిన మ్యూకస్ అంతా కూడా దీంతో తీసేస్తున్నాను ఇది ఎక్కడన్నా దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది నేను లింక్ ఇస్తాను ఒకవేళ ఇది లేదు అని అంటే మాత్రం కాటన్ క్లాత్ ఉంటుంది కదా నేను ముందు ఇట్లానే అనమాట చిన్న ఉన్నప్పుడు ఇది కొనక ముందు సో కాటన్ క్లాత్ కార్నర్ని ఇప్పటిని ఇట్లా అని చెవులో తీసే వాటర్ తీసేటప్పుడు ఇట్లా పెడతాం కదా సో ఇట్లా పెట్టి దీన్ని మనం రొటేట్ చేసిన దాన్ని ఇట్లా పెట్టి ఇట్లా తిప్పేస్తే ఈ కాటన్ క్లాత్కి అంతా కూడా మ్యూకస్ అనేది వచ్చేస్తుంది అనమాట మ్యాక్సిమమ్ దీంతో వచ్చేస్తుంది కానీ ఈ మ్యూకస్ రిమూవర్తో ఏంటంటే మొత్తము క్లీన్ చేసినట్టుగా వచ్చేస్తుంది అనమాట మొత్తం క్లీన్ చేసిన తర్వాత కొంచెం అక్కడక్కడ డ్రై తడి తడిగా ఉంటుంది కదా అది కాటన్ క్లాత్తో తీసేయచ్చు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్గా చెప్పాను కదా నేను ఇట్లా భుజం పైన వేసుకోవాలి నెక్ పైన ఉండేటట్టుగా పడుకోబెట్టాలి నేనైతే ఆ ఫ్లవర్ పిల్లో ఉంది కదా ఆ ఫ్లవర్ పిల్లోకి కింద ఇంకా బ్లాంకెట్స్ వేసి ఈ పొజిషన్లో ఉండేలాగా పడుకోబెడతాను అనమాట అప్పుడు వాడికి బ్రీతింగ్ మంచిగా ఉంటుంది అండ్ మనకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది అంతసేపు ఎత్తుకోలేం కదా వేరే పని చేసుకోవాలి కాబట్టి నేను ఆ ఫ్లవర్ పిల్లో యూజ్ చేస్తాను ఆ ఫ్లవర్ పిల్లో అయితే వీడు పుట్టాక చాలా యూజ్ అవుతుంది ఇంతకుముందు అయితే ఓన్లీ డెకరేషన్ కోసం ఉండేది కానీ బాబు పుట్టాక చాలా యూజ్ అవుతుంది సో నా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్లూయిడ్స్ ఎక్కువ తాగించాలన్నమాట అంటే మనకి మనమైతే వామ్ వాటర్ తాగుతుండాలి అన్ని వామ్ డ్రింక్స్ కానీ వామ్ సూప్స్ కానీ తాగుతుంటాం కానీ ఈ బేబీస్కి మనం సూప్లు అవన్నీ తాగించలేం కదా సో అంటే ఫుడ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సూప్స్ తాగించవచ్చు ఏం కాదు కానీ మరి బేబీస్కి అయితే తాగించలేం కాబట్టి బ్రెస్ట్ ఫీడ్ చేస్తూనే ఉండాలి వాటర్ తాగించకూడదు ఎక్కువ ఒకవేళ తాగించటం కానీ వన్ స్పూన్ వాటర్ మాత్రమే లూక్వామ్ వాటర్ తాగించాలి నేనైతే లియాన్కి అసలు సపరేట్గా వాటర్ అస్సలు తాగించను ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ ఇస్తాను అండ్ అన్నం అంటే ఉగ్గు తినేటప్పుడు అది ఫ్రూట్ ప్యూరీ ఉంటుంది కదా అవి ఏదన్నా తినిపించే టైంలోనే ఫస్ట్ టూ స్పూన్స్ వాటర్ అండ్ అయిపోయాక టూ స్పూన్స్ వాటర్ మాత్రమే తాగిస్తాను మిగతా డ్రింక్ అంటే మొత్తం వాడికి బ్రెస్ట్ ఫీడే ఉంటుంది మనం ఎంత బ్రెస్ ఫీడ్ ఇస్తే అంత తొందరగా కోలుకుంటారనమాట ఇంకొక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఇట్లా బాబుని ఇట్లా వెనకాల పడుకోబెట్టుకొని ఈప్లో ఇట్లా ట్యాప్ ట్యాప్ చేయాలన్నమాట వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా ముక్కులో మ్యూకస్ అంతా ఆగిపోయి అప్పుడు వెనకాల ఇట్లా ట్యాప్ ట్యాప్ చేస్తే కొంచెము ఆ కొట్టిన శబ్దానికి వైబ్రేట్ అయ్యి కొంచెం రిలీజ్ అయ్యి ఆ మ్యూకస్ అనేది రావడానికి కొంచెం యూస్ఫుల్గా అవుతుంది సో ఇది కూడా ఒక మంచి టిప్పు నాకు అప్పుడప్పుడు ఇలా ట్యాప్ చేస్తే వాడికి ఏదన్నా లిక్విడ్ ఉన్నా కానీ ఇక్కడ నుంచి కారిపోయి వచ్చేస్తుంటుంది దాన్ని ఈజీగా క్లీన్ చేసేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చేసి స్నానం చేపించడము అసలు సర్ది ఉంది అని అంటే మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవ్వరు స్నానం చెప్పారు కానీ నేను వీడికి స్నానం చేపిస్తాను ఎందుకంటే అది కూడా డైలీ అని చెప్పాను ఆల్టర్నేటివ్ డే చేపిస్తాను లూక్ లూక్వామ్ వాటర్ మంచిగా బాడీ మీద వాళ్ళకి పోస్తుంటే సర్ది ఉన్నప్పుడు మంచి ఫీలింగ్ ఉంటుంది అండ్ ఆ వామ్నెస్ అనేది బాడీకి ఉండడం వల్ల మొత్తం కరిగి రి రిలీజ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది మనం మామూలుగా రోజు ఉన్నదానికన్నా స్నానం చేపించేటప్పుడు చూస్తే ఆ రోజు మనం హాట్ వాటర్తో చేపిస్తున్నందుకు ఇంకా కొంచెం ఎక్కువ కారుతుంది అనమాట వాళ్ళకి సో ఆ టైంలో మనం బాగా వన్ సైడ్ నుంచి ఇలా 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 అన్నాం అనుకోండి అప్పుడు ఇక్కడ వచ్చేస్తుంది ఫస్ట్ రెండు ఒకటేసారి మనం పెద్దవాళ్ళు చేసినట్టు చేయొద్దు చిన్నపిల్లలకి తర్వాత ఓన్లీ ఈ ఫింగర్ పెట్టి చిన్నపిల్లలకి ఇట్లా 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 ఇక్కడ ఆనండి ఈ ఈ గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్ దగ్గర ఇట్లా ఇట్లా అన్నారంటే ఇట్లా వస్తుంది ఈ ట్రిక్ అయితే నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా మొ మొత్తం నీట్గా వచ్చేస్తుంది రెండు సైడ్లో మొత్తం వచ్చేసిన తర్వాత ఇలా క్లీన్ చేసేస్తే ఇంకా చాలు మొత్తం క్లీన్ అయిపోతుంది అండ్ ఇంకొకటి నెక్స్ట్ హోమ్ రెమెడీస్ వచ్చేసి మనము మామూలుగా తమలపాకు ఎక్కువగా వాడమని చెప్తుంటారు తమలపాకుని తల మీద పెట్టి విక్స్ పెట్టి తల మీద పెడితే కూడా తగ్గుతుంది అంటారు క్యాప్ కడతాం కదా మనము తమలపాకు అంతా కూడా గుంజేస్తుంది అని చెప్పేసి అని అంటారు అండ్ మళ్ళీ ఇంకోటి చెస్ట్ మీద పెట్టమంటారు ఇక్కడ పిల్లల ఛాతింకి కొంచెం విక్స్ అన్న పెట్టి లేదంటే ఓన్లీ తమలపాకుని ఇట్లా ప్యాన్ మీద మామూలుగా వేడి చేసి ఇక్కడ పెట్టమంటారు సో అది కూడా నేను ట్రై చేశాను కానీ నాకు వర్కౌట్ అయ్యిందా కాలేదా అని నాకు అంత రిజల్ట్ ఏం కనిపించలేదు దాంతోనే అందుకే నేను అది మళ్ళీ పాటిస్తలేను కానీ పాత వాళ్ళు చెప్పిన అంటే పెద్ద చెప్పిన ట్రిక్స్ కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ ట్రిక్స్ కూడా కొన్ని చెప్తున్నాను అండ్ ఇంకొకటి నేను ఎవరు చెప్పలేదు కానీ మెయిన్గా మేము ఇంట్లో పాటించేది ఏంటంటే సందీప్ అది ఏం చేస్తాడంటే ఓమా చెట్టు ఉంటుంది కదా మనకి ఓమా లీవ్స్ నేను ఇక్కడ పిక్చర్ ఇస్తాను ఆ ఆకుల్ని ఇట్లా మనం వేళ్లతోనే ఇట్లా పిండినామంటే దాంట్లోకి వెళ్ళి జ్యూస్ వస్తుంది దాన్ని ఒక టూ త్రీ ఆకుల్ని బాగా ఇట్లా పిండితే కొంచెం ఒక టీ స్పూన్ అంత జ్యూస్ వస్తుంది దాంట్లో తేనె కలిపి బాబుకు తాగిస్తామన్నమాట డైలీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అది తాగిస్తాము అది మంచి రిజల్ట్ ఇస్తుంది అండ్ దీనికన్నా ఫాస్ట్గా రిజల్ట్ ఇచ్చింది మాకు మొన్నే ఏంటి అని మొన్నే తెలిసిందనమాట ఇట్లనే మనం షేర్ చేసుకుంటాం కదా పిల్లలు ఉన్నవాళ్ళు సో వాళ్ళ బేబీకి మా ఫ్రెండ్ తులసి ఆకు కూడా వేస్తుందంట సో ఎట్లాగో ఓమా వేస్తున్నాను కదా సో తులసి ఆకు కూడా వేద్దామని చెప్పేసి తులసి ఆకు ఇంకా ఓమ రెండు పిండి తేనెలో కలిపి ఆ జ్యూస్ తాగించాను చాలా ఎఫెక్ట్ కనిపించింది కొంచెం తగ్గింది అనమాట ముందులాగా అంతగా ఏం లేదు సో అది కూడా ఒకటి పని చేస్తుంది అండ్ మనము తినిపించేది ఏదైనా సరే లూక్వార్మ్ గా తినిపించినాం అనుకోండి మా కొంచెం కరిగినట్టు అవుతుంది అనమాట వాళ్ళకి రిలీజ్ అవుతున్నట్టు ఉంటుంది ఇప్పుడు మన గొంతులో ఇంత బల్గారం నిండిపోయి ఏదన్నా మింగాలి అని అంటే మింగలేం కదా మనం అంటే ఇట్లా అని అంటాం కానీ వాళ్ళకి అనలేరు అట్లా అనాలని కూడా తెలియదు మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనమే వాళ్ళకి అర్థం చేసుకొని ఏది చేస్తే ఏదవుతుంది అనే విధంగా చూసుకొని తినిపియ్యాలన్నమాట ఉగ్గు కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఉట్టప్పుడు అంటే మనం కొంచెం మొత్తం కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత తినిపిస్తాం కదా ఇప్పుడు కొంచెం మనం వేలు చూసుకొని వేలు మీద వేసుకొని ఒకసారి ఊది తినిపిస్తే చాలనమాట అది కూడా మంచిగా తింటాడు మొత్తం చల్లగా అయింది పెడితే అస్సలు తినట్లేదు సర్ది టైంలో అయితే కొంచెం వేడి ఉంది అని అంటే ఇష్టంగా తింటున్నాడు అనమాట అయితే అదొకటి మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి వేడి వేడిగా తింటుంటే అండ్ ఇంకొకటి సలైన్ డ్రాప్స్ ఇవి చాలా యూజ్ అవుతాయి కానీ మీరు ఒక్కసారి డాక్టర్ని కనుక్కొని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే వాళ్ళు రాసిస్తేనే మీరు వాడండి నేను చెప్పాను కదా అని చెప్పేసి సొంతంగా సలైన్ డ్రాప్స్ వాడద్దు సో సలైన్ డ్రాప్స్ అనేవి ఇక్కడ ఒక డ్రాప్ ఇక్కడొక డ్రాప్ వేసారంటే మొత్తం ఇక్కడ దాకా కూడా గొంతు దాకా కూడా రిలీజ్ చేసేస్తుంది అనమాట ఇంకా ఎక్కువగా ఉంది రావట్లేదు మన వల్ల లోపల దాకా ఉంది అని అనిపిస్తే మాత్రం ఆ డ్రాప్స్ అయితే వేసేస్తాం డాక్టర్ అయితే డైలీ ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేయమని చెప్తారు నేనైతే నాకు కష్టంగా ఉంది అనిపించినప్పుడు మాత్రమే ఎక్కువగా ఆ సలైన్ డ్రాప్స్ ఇక్కడ ఒక డ్రాప్ ఇక్కడొక డ్రాప్ యూజ్ చేస్తాను అది వేయడం వల్ల కూడా మొత్తం రిలీజ్ అయ్యి నీట్గా వచ్చేస్తుంది మొత్తము అండ్ నెక్స్ట్ రూమ్లో రూమ్ ఫ్రెషనర్ అంటే హ్యూమిడిఫయర్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడము మేము వీడు పుట్టకముందు ఒక హ్యూమిడిఫయర్ తీసుకున్నాము కూల్ మిస్ట్ అనేసి నేను ఇక్కడ వీడియో అన్న పిక్చర్ అని ఇస్తాను ఇప్పుడు మా దగ్గర ఉన్నది అయితే ఆయిల్స్ అరోమేటిక్ ఆయిల్స్ యూజ్ చేసేది కాదు ఓన్లీ వాటర్ అంటే నార్మల్ వాటర్ ట్యాప్ వాటర్ వేసి వేస్తే మిస్ట్ వల్ల మొత్తం రూమ్ అంతా కూడా ఎయిర్ ఫ్రెషనర్ ఫ్రెష్గా అవుతుంది అనమాట మాయిశ్చర్ ఉంచుతుంది మంచిగా అది బేబీస్కి చాలా మంచిది అంట మెయిన్గా దాంట్లో బేబీ సేఫ్ అని ఉంటుంది అందుకే అది తీసుకున్నాం ఫ్యూచర్లో అయినా యూజ్ అవుతుంది అని చెప్పి అండ్ నెక్స్ట్ విక్స్ కూడా విక్స్ బేబీ విక్స్ అని ఉంటుంది మనం పెట్టుకునే విక్స్ కాకుండా బేబీ విక్స్ అని ఉంటుంది సో ఇది వచ్చేసి చెస్ట్ మీద ఇక్కడ నోస్కి ఇక్కడ మాత్రం అసలు పెట్టకండి ఇక్కడ చెస్ట్ మీద ఇక్కడ నెక్కి చెస్ట్ మీద అండ్ బ్యాక్ సైడ్ పుక్కి పెడితే చాలు నైట్ పడుకునేటప్పుడు అండ్ ఇంకొకటి వచ్చేసి మిస్ట్ అని చెప్పాను కదా దీంట్లో మనకి చిన్నవి కూడా ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో మేము తీసుకుంది త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అప్పుడు మేము సమ్మర్ టైంలో రూమ్ కూల్గా ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాను సో ఇప్పుడు దా మనకి చిన్న మిస్ట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందని చెప్పాను కదా దాంట్లో అరోమేటిక్ ఆయిల్స్ అవి వేసుకోవడం వల్ల కూడా నీమ్ ఆయిల్ కానివ్వండి జిందస్మత్ ఆయిల్ కానీ యూకలిప్టస్ ఆయిల్ అంటే వీళ్ళకి మనం డైరెక్ట్గా ఇయ్యలేనివి ఎయిర్ లో కలిపి ఇవ్వచ్చు అనమాట అది వాళ్ళు బ్రీతింగ్ చేస్తారు కదా దానివల్ల కూడా సగంకి సగం సర్ది జలుబు ఏమన్నా అన్ని అన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కానీ పోతాయి మూడ్ కూడా మంచిగా ఉంటుంది మనకి మంచి స్మెల్ ఉన్నవి పీల్చుకున్నప్పుడు కూడా రూమ్లో మంచి ఫీల్ ఉంటుంది అంతా కూడా వాతావరణం అంతా కూడా బాగుంటుంది కదా అప్పుడు మన మైండ్ కూడా మంచి పని చేస్తుంది మెయిన్గా నేను ఏది పాటించినా పాటించకపోయినా ఇది మాత్రం ఒక పాయింట్ పాటిస్తాను ఏంటంటే ఫీవర్ వచ్చిన నేను వ్యాక్సినేషన్ అప్పుడు ఫీవర్ వచ్చినా కూడా నేను ఇదే పాటించాను ఏంటి అంటే పిల్లల్ని బాగా నవ్వుయడం మనము బాగా అరుస్తే ఏదన్నా పిచ్చి పిచ్చిగా ఎక్స్ప్రెషన్స్ పెడితే వాళ్ళు బాగా నవ్వుతారు కదా ఆ నవ్వే సగం హీల్ చేసేస్తుంది అనమాట అందుకే నేను సందీప్కి చెప్తాను వాడిని కొంచెం సేపు నవ్వి నవ్వి కొంచెం హీల్ అవుతాడు హీల్ అవుతాడని సందీప్ అయితే చాలా నవ్విస్తాడు అందుకని చెప్పేసి వీడు యాక్టివ్గా ఉండడం వల్ల ఇంకా తొందరగా హీల్ అవుతుంది మనం ఎంత చేసినా కానీ రివర్స్ రివర్స్లో వీల్ కూడా అంతే చేయాలి అప్పుడే మనకి మనకి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో వీడు మంచిగా యాక్టివ్గా ఉంటాడు మేము మేము చెప్పిన ప్రకారం మా ప్రకారం ఉంటాడు మా ఇంట్లో వాతావరణం ప్రకారం మా ప్రకారం నడుచుకుంటాడు కాబట్టి మేము ఏం చేసినా కూడా తొందరగా హీల్ అవుతుంది సర్దికి దగ్గుకు అయితే నేను చిన్న చిన్న వాటికి అంత భయపడి నేను హాస్పిటల్కి ఏం తీసుకెళ్ళాను కానీ ఏవైనా డేంజర్ అనిపిస్తే నేను అమ్మో అనిపిస్తేనే నేను తీసుకెళ్తాను ఎందుకంటే మొన్న పడ్డాడు మొన్న పడి ఇక్కడ తాకిందనమాట ఇక్కడ ఇక్కడ తాకి ముప్పులో నుంచి బ్లడ్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాము చాలా అయింది సో అది ఒక్కటే కానీ చిన్న చిన్న వాటికి హాస్పిటల్స్కి తీసుకెళ్ళకండి ఏదన్నా ఉంటే పెద్దవాళ్ళని అడిగి ఇంట్లోనే క్యూర్ చేసేసుకోండి అండ్ పిల్లల్ని యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేయండి అండ్ వాళ్ళని ఎప్పుడూ ఎక్కువగా నవ్విస్తూ ఉండండి అప్పుడు వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కూడా తొందరగా హీల్ అవుతారు సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను అండ్ నేను చెప్పిన కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా మీకు వర్కౌట్ అవుతాయని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ అప్పటి నుంచి చూస్తున్నారా లియన్కి పిల్క చిన్ని పిల్కా వెనకాల ఒకటి ముంగట ఒకటి వేస్తున్నావు అనమాట ఎందుకంటే మొత్తం ఎంటుకలు ఒక్క దగ్గరికి వస్తలేవని ఒకటే వేస్తాను అనమాట ఇవాళ అయితే ఇప్పటిదాకానే లేచిండు నెక్స్ట్ మంత్ లియాన్కి గుండు అయిపోతుంది కదా లియన్ 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 సీ బాయ్ 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 చెప్పు సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్